నందమూరి గారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగానే ఉందన్నారు ఆయన మేనత్త బీజేపీ నేత దగ్గుబాటి గారు శనివారం బెంగళూరులోని నారాయణ హృదయాలయకు చేరుకున్న ఆమె గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ సోమవారం మరోసారి గారికి పరీక్షలు చేస్తారని వైద్యులు చెప్పారని తెలిపారు ఆయన కోలుకోవాలని తామంతా ప్రార్థిస్తున్నట్లు పురంధరేశ్వరి గారు చెప్పారు కాగా గారి ఆరోగ్యం విషమంగా ఉన్న నేపథ్యంలో నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరిగా ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు నిన్నటి నుంచి నందమూరి బాలకృష్ణ గారు ఆసుపత్రిలోనే ఉంటూ చికిత్సతో పాటు కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటున్నారు తాజాగా శనివారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు బీజేపీ నేత దగ్గుపాటి పురంధరేశ్వరి గారు నారాయణ హృదయాలయకు చేరుకున్నారు కాసేపట్లో జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా బెంగళూరుకు రానున్నారు అంతకు ముందు రోజు మధ్యాహ్నం ఆస్పత్రి వైద్యులు తారకరత్న గారి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు తారకరత్న గారి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలిపారు జనవరి ఇరవై ఏడున కుప్పంలో తారకరత్నగారు గుండెపోటుకు గురయ్యారని అక్కడి ఆసుపత్రులలో చికిత్స అందించారని చెప్పారు అతని పరిస్థితిని అంచనా వేసేందుకు నారాయణ హృదయాలయం నుంచి నిపుణుల బృందం కుప్పంకు వెళ్లిందని పేర్కొన్నారు ఆ సమయంలో అతన్ని తమ ఆసుపత్రికి బదిలీ చేయమని అడగడం జరిగిందని చెప్పారు జనవరి ఇరవై ఎనిమిదిన తెల్లవారుజామున ఒంటి గంటకు తారకరత్నను తమ ఆసుపత్రికి తీసుకురావడం జరిగిందని తెలిపారు కార్డియాలజిస్టులు ఇంటెన్సివిస్టులు ఇతర నిపుణులతో కూడిన మల్టీ డిసిప్లినరీ క్లినికల్ టీం గారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లుగా వైద్యులు చెప్పారు బెలూన్ యాంజియోప్లాస్టీ ద్వారా రక్తాన్ని పంపింగ్ చేసేందుకు యత్నిస్తున్నట్లుగా పేర్కొన్నారు ప్రస్తుతం ఎక్మో ద్వారా కృత్రిమ శ్వాస కొనసాగుతున్నట్లుగా తెలిపారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి యువగలం పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్రను శుక్రవారం కుప్పం నుంచి ప్రారంభించారు లోకేష్ వెంట బాలకృష్ణ గారు గారు కూడా ఉన్నారు పాదయాత్ర ప్రారంభం సందర్భంగా కుప్పంలోని దేవాలయాలు మసీదు చర్చిలను లోకేష్ గారు సందర్శించారు మసీదులో ప్రార్థనలు ముగించుకొని బయటకు రాగానే ఒక్కసారిగా గారికి కళ్ళు తిరిగి కుప్పకూలిపోయారు దీంతో వెంటనే అక్కడి వారు గారిని వాహనాల్లో కుప్పంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత సమీపంలోని పీఈఎస్ ఆసుపత్రికి తరలించారు వైద్యులు ఆయనకి సీపీఆర్ యాంజియోగ్రామ్ చేశారు